Hey guys, welcome back to our channel. Friends, manam previous video lo kabaddi gurinchi konni interesting facts telusukundam. Alage friends, ee roju ee video lo pro kabaddi gurinchi konni interesting facts telusukundam. So friends, video lo kelle mundu ee video ni like cheyandi, share cheyandi, alage mana channel ni subscribe cheskondi. Okay, let's begin the video. Fact number 1. प्रो कबड्डी सीजन 1 స్టార్ట్ చేసినప్పుడు ప్రో కబడ్డీ సీజన్ 1 కి పాపులారిటీ రాకపోతే ఆ తర్వాత నుంచి ప్రో కబడ్డీని ఆపేద్దామని మార్షల్ స్పోర్ట్స్ వాళ్ళు అనుకున్నారంట. కానీ ఎవరు ఊహించిన విధంగా ప్రో కబడ్డీ సీజన్ 1 కి చాలా పాపులారిటీ వచ్చింది. దానితో ఐపీఎల్ లాగా పీకేఎల్ ని కూడా కంటిన్యూ చేయాలని మార్షల్ స్పోర్ట్స్ వాళ్ళు అనుకొని ఐపీఎల్ లాగా ప్రో కబడ్డీని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 2, పీకేఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏదైనా ఉంది అంటే అది పాట్నా పైరెట్స్ టీం మాత్రమే. ఎందుకంటే పాట్నా పైరెట్స్ టీం సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 లో ఈ 3 సీజన్స్ కంటిన్యూ గా టైటిల్ ని విన్ అయ్యింది. ఫ్యాక్ట్ నంబర్ 3, పీకేఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా అనూప్ కుమార్ ఉన్నారు. అనూప్ కుమార్ 3 సీజన్స్ వరకు వరుసగా ఫైనల్ మ్యాచెస్ కి కెప్టెన్ గా ఉన్నారు. సీజన్ 1 ఫైనల్స్ లో ఒకసారి, సీజన్ 2 ఫైనల్స్ లో ఒకసారి, సీజన్ 3 ఫైనల్స్ లో ఒకసారి, మొత్తం 3 టైమ్స్ ఫైనల్స్ వరకు కెప్టెన్ గా ఉన్నారు. ఇలా పీకేఎల్ లో అనూప్ కుమార్ తప్ప 3 టైమ్స్ ఫైనల్స్ వరకు కెప్టెన్ గా లేరు. ఫ్యాక్ట్ నంబర్ 4, పీకేఎల్ లో సింగిల్ మ్యాచ్ లో పవన్ శరావత్ 39 రైట్ పాయింట్ సాధించి రికార్డ్ సృష్టించాడు. అలాగే సీజన్ 6 ఫైనల్స్ లో 22 రైట్ పాయింట్ సాధించి ఇంకో రికార్డ్ సాధించాడు. వేరే ఏ ప్లేయర్ కూడా ఫైనల్స్ లో అన్ని పాయింట్లు సాధించలేదు. ఫ్యాక్ట్ నంబర్ 5, ప్రో కబడ్డీ లీగ్ ని స్టార్ట్ చేసిన సీజన్ 4 వరకు కేవలం 8 టీమ్స్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సీజన్ 5 లో 4 కొత్త టీంలు యాడ్ చేశారు. ఇప్పుడు పీకేఎల్ లో మొత్తం 12 టీమ్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 6, పీకేఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని స్టార్ పోర్ట్స్ 2021 నుంచి 2025 వరకు 1300 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. ఫ్యాక్ట్ నంబర్ 7, పీకేఎల్ లో హైయెస్ట్ సోల్డ్ రైడర్ ప్రదీప్ నర్వాల్. సీజన్ 8 ఆక్షన్ లో యూపీఓ ద టీమ్ ప్రదీప్ నర్వాల్ ని 1,65 లక్షలకి కొనుగోలు చేసింది. ఫ్యాక్ట్ నంబర్ 8, పీకేఎల్ లో హైయెస్ట్ సోల్డ్ డిఫెండర్ ఫజల్ అట్రాచలి. ఫజల్ అట్రాచలిని సీజన్ 6 లో యుముంబా 1 కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. ఫ్యాక్ట్ నంబర్ 9, పీకేఎల్ విన్నర్స్ కి ప్రైజ్ మనీ 3 క్రోర్స్ ఇస్తారు. అలాగే రన్నర్స్ కి 1.80 క్రోర్స్ ఇస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 10, పీకేఎల్ కెరియర్ లో ఎక్కువ సార్లు టై జరిగిన సీజన్ సీజన్ 8. సీజన్ 8 లో 10 సార్లకి పైగా టై మ్యాచెస్ జరిగాయి. ఫ్యాక్ట్ నంబర్ 11, పీకేఎల్ కెరియర్ లో ఎక్కువ రైట్ పాయింట్ సాధించిన టీం పాట్నా పైరెట్స్ టీం. పాట్నా పైరెట్స్ టీం 3000కి పైగా రైట్ పాయింట్ సాధించింది. అందులో 1000కి పైగా రైట్ పాయింట్లు ప్రదీప్ నర్వాలే సాధించాడు. ఫ్యాక్ట్ నంబర్ 12, పీకేఎల్ కెరియర్ లో ఎక్కువ టాకిల్ పాయింట్ సాధించిన టీం యుముంబా. యుముంబా 1700కి పైగా టాకిల్ పాయింట్ సాధించింది. ఫ్యాక్ట్ నంబర్ 13, పీకేఎల్ కెరియర్ లో మోస్ట్ సూపర్ రైట్ సాధించిన టీం పాట్నా పైరెట్స్ టీం. పాట్నా పైరెట్స్ టీం 98 సూపర్ రైట్లు సాధించింది. అలాగే మోస్ట్ సూపర్ టాకిల్స్ కూడా పాట్నా పైరెట్స్ టీమే సాధించింది. పాట్నా పైరెట్స్ టీం 150కి పైగా సూపర్ టాకిల్స్ చేసింది. ఫ్యాక్ట్ నంబర్ 14, ప్రో కబడ్డీ సీజన్ 1 లో ఫస్ట్ మ్యాచ్ యుముంబా అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో స్టార్ట్ చేశారు. అలాగే ఆ సీజన్ 1 ఎండ్ అయింది కూడా యుముంబా అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ తోనే. ఫ్యాక్ట్ నంబర్ 15, ప్రో కబడ్డీ వివో టైటిల్ ని స్పాన్సర్ చేసినందుకు వివో సంస్థ ప్రో కబడ్డీ సంస్థకి పర్ సీజన్ కి 60 క్రోర్స్ ని పే చేస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 16, ప్రో కబడ్డీ యొక్క నెట్వర్త్ పర్ సీజన్ 500 క్రోర్స్ కి పైగా ఉంటుంది. ప్రో కబడ్డీ సంస్థకి కేవలం అడ్వర్టైజ్మెంట్ నుంచే 170 కోట్లు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్రెషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.